దేవుని బిళ్ళారావు ఒక మంచి మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక ప్రవాహం ఉందండి ఒక ప్రవాహం ఉందంట ఆ ప్రవాహం ప్రారంభంలో చాలా చిన్నగా ఉందంట అయితే స్టార్టింగ్ చిన్నగా ఉందంట అయితే అందులో ఒక ఆయన దిగాడంట దిగేటప్పటికి ఆయన పాదాల మట్టుకు తడిచేయంట ఇప్పుడు ఆ పాదాల మట్టుకు తడిచేయి బాడీ అంతా గాల్లో ఉంది పాదాలు మాత్రం నీళ్ళలో ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రవాహం ఆయన కొట్టుకెళ్ళిపోద్దా వెళ్ళలేదు ఓకే ఈయన ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఇప్పుడు మోకాళ్ళ వరకు వచ్చాడు ఇప్పుడు ఆయన మిగిలిన అంతా బయట ఉంది ఇప్పుడు ప్రవాహం కొట్టుకు తీసుకెళ్ళిపోగలదా ఇప్పుడు తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఎక్కువ భాగం బయటనే ఉంది కొంచెం భాగం లోపల ఉంది ఇప్పుడు ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన మొలలోతు వరకు నిండాడంట అవునండి ఇప్పుడు ప్రవాహం తీసుకెళ్ళిపోగలదా తీసుకెళ్లలేదు కానీ ఓపగలదు ఏం చేయగలదు ఇలా ఇలా ఊపుద్ది ఓకే ఓగండి ఒకసారి ఇలా ఇలాగా ప్రవాహంలోకి ఎప్పుడు వెళ్ళలేదు మీరు వెళ్ళారు ఇక్కడే ఉందండి ఆహా ఓకే ఓకే ఇలా 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 ఊపుద్ది ఒకసారి ఇలాగా ఓకే మేము రీసెంట్గా బాప్టిజమ్స్ ఇచ్చాం మా చేస్ట్లో కొంతమంది మనసు పొంది బాప్తీసం తీసుకుంటారంటే బాప్తీసం ఇవ్వడానికి వెళ్తే ఒక పెద్ద కాల వెళ్తుంది ముందు దిగాను బాగానే ఉంది అయితే కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి ఊపేస్తుంది నన్ను ఇలాగా బాప్తీసం ఎక్కడెత్తాను ఉంటే అక్కడికి వెళ్ళిపోయి నేను ఎంతగాను తీసుకెళ్ళిపోతుంది అది నన్ను ఎందుకంటే నేను లోపలికి వెళ్ళే కొలది దాని పవర్ పెరుగుతుంది కానీ నా పవర్ కొంచెం కొంచెం ఏమవుద్ది తగ్గుద్ది నేనేం చేయాలనుకున్నా దానికంటే ఆ ప్రవాహం ఏం చేయాలనుకుంటా అదే జరిగేస్తుంది అర్థమవుతుందండి ఇప్పుడు సో ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెం లోపలికి ఇంకా వెళ్ళామనుకోండి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళామనుకో ఇక్కడ వరకు ఇక్కడ వరకు నిండిపోయింది అనుకో తల్ల వరకు మునిగిపోయింది అనుకో ఇప్పుడు ప్రవాహం ఇటు తీసుకెళ్తే అటే వెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రవాహం ఏదో కాదు పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహమే మనం ఆయన లోపలికి వెళుతూ ఉండే కొలది లోతుల్లోనికి వెళ్ళే కొలది ఆయన మనల్ని నడిపించుకుంటా వెళ్తాడు నడిపించుకుంటా వెళ్తాడు కొంత ఆయన మిగిలిందంతా మనము అనుకున్నంత వరకు పూర్తిగా కార్యాలు జరగవు కానీ అంతా నువ్వే అంతా నీ ద్వారానే జరగాలి ప్రవ్వ అని పూర్తిగా నువ్వు అప్పగించుకున్న కొలది పరిశుద్ధాత్ముడిని నిన్ను వినూతనమైన రీతిలో ఆయన నడిపించుకుంటూ వెళ్తాడు ఆయన చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి ఆయనకు అప్పగించుకోవాలి చెప్పండి ఏం చేయాలి అప్పగించుకోవాలి ఎంత మీరు సబ్మిట్ చేసుకుంటారో అంతలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంతలాగా మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి